అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇది మనకి హైదరాబాద్ నుంచి ఒక 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనంతగిరి హిల్స్ డెన్స్ ఫారెస్ట్ ఏరియా అన్నమాట. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఒరిజినల్లీ ఇన్స్టాల్డ్ బై రిషి మార్కండేయ ఇన్ ద్వాపర యుగ. యునో, చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. విచిత్రం ఏంటంటే ఇట్ వాజ్ బిల్ట్ బై నైజామ్ నవాబ్ మీర్ ఓస్మాన్ అలీ ఖాన్, విచ్ వాజ్ అరౌండ్ 400 ఇయర్స్ ఎగో. యునో, అండ్ ఇందులో మెయిన్ డైటీ చాలా బ్యూటిఫుల్గా పాజిటివ్ వైబ్స్ ఉంటుంది దర్శనం చేసుకునేటప్పుడు, అండ్ క్లీన్ అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. ప్రసాదం కూడా చాలా ఇష్టం మాకు ఇక్కడ. అండ్ ఇక్కడ కొత్త విషయం ఏంటంటే దర్శనం అయిపోయిన తర్వాత కిందికి మార్గాన వెళ్తూ ఉంటే మనకు ఒక కొలను వస్తుంది. ఆ కొలను దాటిన తర్వాత ఒక ఫారెస్ట్ ట్రెక్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో దాంట్లో మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ ఈజ్ మూసీ రివర్ అక్కడి నుంచి మొదలైంది అని అంటారు. అక్కడ నుంచి మనం ఒక 5 రూపీస్ టికెట్ తీసుకొని ఇవన్నిటినీ మనం ట్రెక్ చేసుకుంటూ చూస్తూ వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ ట్వైస్ నేను వెళ్ళాను ఫ్రెండ్స్తోని అండ్ ఫ్యామిలీతోని కూడా. ట్రెక్ చేయాలంటే కొంచెం లోపలికి బాగానే ఉంటుంది. ఎక్కువ ఓల్డ్, చాలా చాలా ఓల్డ్ చెట్లు ఉంటాయి, పురాతనమైన చెట్లు, లైక్ 100 ఇయర్స్ ఎగో ట్రీస్ ఉంటాయి. ఒక లష్ గ్రీన్ ఉంటుంది పైన అంతా, ఒక చెట్లు అల్లుకొని ఒక కొప్పులాగా తయారయ్యి ఉంటాయి అన్నమాట. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా దర్శనం చేసుకొని ఈ మనం ఎటు దారట వెళ్ళిపోకుండా చక్కగా కిందికి దిగి ప్రిపేర్ అయ్యి వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని వెళ్తూ ఆ ఫారెస్ట్ రేంజర్ ఉంటాడు అక్కడ, మీరు టికెట్ తీసుకొని లోపలికి వెళ్తూ ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హర్బ్స్ గురించి రీసెర్చ్ చేస్తూ వెళ్తూ చూస్తూ యు కెన్ హ్యావ్ గ్రేట్ టైమ్. పక్షులు చాలా చాలా యునీక్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ యూ కెన్ సీ ఓవర్ దేర్. అదర్వైజ్ ఇట్ వీ హ్యాడ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. బేసికలీ ఇది వికారాబాద్లో ఉంది, హైదరాబాద్ నుంచి ఎంతో దూరం లేదు, 90 కిలోమీటర్స్. యూ కెన్ ఈజీలీ డ్రైవ్. మేము యూజువలీ హరిత రిసార్ట్ ఉంది అక్కడ పద్మనాభస్వామి టెంపుల్ దగ్గరే అనమాట, అక్కడ స్టే చేస్తాము. అక్కడ స్టే చేసేసి అక్కడ ప్రాపర్గా గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాబట్టి బాగానే ఉంటుంది ఎవ్రీథింగ్. స్విమ్మింగ్ పూల్ అని ఉంటుంది, ఫుడ్ దాంట్లోనే, ఈవెన్ మందు తాగే వాళ్ళకి మందు దొరుకుతుంది అందులో. ఫ్యామిలీస్తో వస్తే అక్కడ ప్రాపర్గా ఆడుకోవడానికి పిల్లలకి అవి ఉంటాయి, బాగుంటుంది, ఫెంటాస్టిక్. రూమ్స్ కూడా చాలా పర్వాలేదు, నీట్గా బాగానే ఉంటాయి. నేను ఎప్పుడు వచ్చినా సరే ఆ టాప్ ఫ్లోర్ కార్నర్ రూమ్ తీసుకుంటాను, సో దట్ ఐ హ్యావ్ ద ల్యాండ్స్కేప్ వ్యూ ఆఫ్ ద ఎంటైర్ ఫారెస్ట్. యాక్చువల్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది అన్నమాట అది కూడా. సో ఇది అయిపోయిన తర్వాత మీరు ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది దగ్గరలోనే టెంపుల్లో, టెంపుల్కి దగ్గరలో బేసికలీ. అక్కడ నుంచి మీరు ఎవరిని అడిగినా చెప్తారు వ్యూ పాయింట్ ఎక్కడ అంటే, అక్కడ నుంచి కూడా మనకి అనంతగిరి హిల్స్ మొత్తం మంచిగా కనిపిస్తుంది. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, కయాకింగ్ ఉంది, యాక్చువల్ ట్రెక్కింగ్ పాయింట్స్, ఆక్టోపస్ వ్యూ అని ఉంటుంది, అలా చాలా ఉన్నాయి. సో మీరు వెళ్ళుంటే కనుక మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటనేది కూడా కొంచెం ఇట్ వుడ్ బి, ఐ వుడ్ రియలీ లవ్ టు లిసన్. సో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. యా, ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ. మొత్తం ఫారెస్ట్ కిందిగా కిందికి వెళ్తున్నారా? వెళ్దాం. నేను వెళ్ళలేదు ఎప్పుడు, నేను వెళ్ళలేదు ఎప్పుడు, వెళ్దాము అంట. సరే కాలు కడుకో.
అకార్డింగ్ టు స్కంద పురాణ ఇట్ ఈస్ బిలీవ్డ్ ద టెంపుల్ ఈజ్ ఇన్స్టాల్డ్ బై ద రిషి మార్కండేయ ఇన్ ద్వాపర యుగ. అట్రాక్టెడ్ బై పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఆఫ్ అనంతగిరి హిల్స్, మార్కండేయ రిషి కేమ్ హియర్ ఫర్ యోగ సాధన. ఎవ్రీ డే మార్కండేయ యూస్ టు గో టు కాశీ ఫ్రమ్ అనంతగిరి టు టేక్ ఏ హోలీ బాత్ ఇన్ ద గంగాస్ త్రూ ఏ కేవ్ డ్యూ టు హిజ్ యోగ సాధన. And one day he was not able to go to Kasi as Dwadasi enter the early hours of the morning. Lord gave Darshana in dream and arranged the Gangas to flow to perform a holy bath for Rishi. Raja Rishi Muchikunda, after fighting for years with Rakshasas, came to Anantagiri to take rest and went into deep sleep. He got a boon from Devendra that whoever spoils the sleep of his can be killed by burning to ashes. Kalyana Raksha took control of Dwaraka and followed Lord Krishna and Balram to Anantagiri and spoiled the sleep of Muchikunda and got killed. Lord Krishna gave Darshana in the form of blessed him to take a permanent place in the world in the form of river. The same river today is supposed to be Musi, which flows through Hyderabad. Sri Ananta Padmanabha Swami also gave Darshana to Markandeya and converted into a chakra to Swami. 400 years ago, Nizam Nawabs used to come here for hunting and to take rest, the peaceful place of Ananta Padmanabha Hills. One day, Lord Sri Ananta Padmanabha Swami came to Nawab Dreams and asked him to build the temple for him. The main temple of Lord is constructed by Hyderabad Nawab. Awesome. Thanks for watching. Please like, share, and subscribe.